మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ జోడు మిత్రులారా, ఇది నోటితోటైతే నవ్వే ముచ్చట కాదు, కట్టప్ప కిల్లుడు బాహుబలి అని చెప్పేసి గిదాని కిందనే ఇంకోటి ఉంది, ఆర్ఎస్పి కిల్లుడు బిఎస్పి అని. ఇది చూసినాక నాకు మామూలుగా నవ్వురాలే, అదేందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కట్టప్ప కిల్లుడు బాహుబలి అంటే, బాహుబలి సినిమా నేను కూడా చూసిన కాబట్టి, బాహుబలి అనే ప్రభాస్కు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు యుద్ధ నైపుణ్యం నేర్పినటువంటి ఈ కట్టప్ప బాహుబలిని చంపిండు, ఇది వాస్తవమే, ఆ సినిమా మందం ఒప్పుకుందాం. కానీ ఆర్ఎస్పి కిల్లుడు బిఎస్పి అని చెప్పేసి ఏ ముఖం పెట్టుకుని పోస్టులు పెడుతున్నారు నాయన? ఆర్ఎస్పి అనేటోడు రాజకీయాల రాగముందే బిఎస్పి ఉంది, బహుజన వాదం ఉంది, నా తెలంగాణలో బిఎస్పి పేరు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతి ఊర్లో బిఎస్పి జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో వేలకు వేలు ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థులు ఉన్నారు. ఆర్ఎస్పి బిఎస్పి చేసింది ఏమీ లేదు, బిఎస్పి ఓటు శాతం తగ్గింది ఆర్ఎస్పి వచ్చినాక నా తెలంగాణలో. 2018లో బిఎస్పికి వచ్చిన ఓట్ల శాతం కంటే 2023 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను 70 మందిని శాసనసభలో కాల్బెట్టిస్తా అని చెప్పి పెద్ద పెద్ద పీకుడు మాటలు మాట్లాడి ఆదం చేసి చివరికి బిఎస్పికి 2018 కంటే 2023లో తక్కువ ఓట్లు వచ్చినట్టు చేసిండు. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిండు. నా ఎల్లమ్మను, నా పోషమ్మను, నా రాముణ్ణి, నా గణపతిని, ఎందరినో హిందువులను తిట్టినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గది మర్చిపోతే ఎట్లా? జటాట్టవి గల జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితం భుజంగ తుంగ మాలికం, నా రాముణ్ణి నా శివుణ్ణి తిట్టినటువంటి, నా హైందవ ధర్మాన్ని అవహేళన చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో జాయిన్ కాగానే బీఆర్ఎస్ లో ఉన్న హిందువులు, కట్టర్ హిందువులు చూస్తూ మౌనంగా ఉంటారా? ప్రశ్నించారా? ఆయన రావడాన్ని ఆహ్వానిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. నిన్న మొన్న కరోనా కష్టకాలంలో కన్ఫ్యూజన్ లో కండువా కప్పుకున్న పిల్ల పింకీస్ దీని మీద కామెంట్ ఇట్లా చేశారు, మీకు ఉద్యమం తెలియదు, ఉల్లి తెలియదు, ఏం తెలియదు, మీరు జస్ట్ భజన బ్యాచ్ గాలి ఇట్లా కామెంట్ చేశారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి ఉద్యమం చేసిన బిడ్డను, బీఆర్ఎస్ జెండా మోసిన బిడ్డని, బీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రతి నియోజకవర్గంలో అంతో ఇంత కనెక్టివిటీ ఉన్న బిడ్డని. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన అవగాహన లోపం, అస్త సన్యాసం, ఎవరితో యుద్ధం చేస్తున్నాం? బీజేపీతో యుద్ధం చేస్తావాట? హిందుత్వాన్ని తిట్టిన వాడు, రాముణ్ణి తిట్టిన వాడు, కృష్ణుని తిట్టిన వాడు, గణపతిని తిట్టుతూ ప్రతిజ్ఞ చేసినటువంటి వాళ్ళు బిఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాగానే పునీతుడైతాడా? ధర్మానికి హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే అది బీఆర్ఎస్ పార్టీకి నష్టమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదు. బీఆర్ఎస్ పార్టీలో మేజర్ గా హిందుత్వ వాదం ఉన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళ ముఖాలు ఏడబెట్టుకుంటారు ఈయన వస్తే? ఒక్కసారి అది ఆలోచించండి. మీ పార్టీ అంతర్గత విషయాలు నాకెందుకు అని చెప్తున్నా. ఇకపోతే ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలోనే కానీ, కవితని అన్యాయంగా, అక్రమంగా, దారుణంగా ఒక కుట్ర ప్రకారం అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో, ఇది యావత్ దేశం ఖండించాల్సిందే. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డ్ ప్రకారం చెప్తున్నా, ఒకటిన్నరకు వచ్చినటువంటి ఈడీ ఆఫీసర్లు, సెర్చ్ వారెంట్తో వచ్చినటువంటి ఈడీ ఆఫీసర్లు కవిత ఇంటికి వచ్చినాక వీళ్ళు సెర్చ్ వారెంట్తో ఇల్లును సెర్చ్ చేయలే, ఫోన్లో గూగుల్ సెర్చ్ చేసి ఏ బిర్యానీ సెంటర్ బాగుంటుందని బిర్యానీ వాళ్ళ బంజారా హిల్స్ లో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని మంచిగా బిర్యానీ తిని ఈ 2-3 గంటలలోనే 4-5 కాఫీలు తాగి సెర్చ్ చేసింది లేదు, వెతికింది లేదు, సోదాలు చేసింది లేదు. వాళ్ళు తెచ్చుకున్న ప్లాన్ను అమలు చేయడం కోసమే 1:30కి వచ్చి 5 గంటలకి పంచనామా వేసి కవితను అరెస్ట్ చేసే కుట్ర. వాళ్ళు డే ఫస్ట్ ఇక్కడ సోదాలు చేస్తూ ఏదో సోదాలను బయట పడితే తీసుకుపోవడానికి రాలే, ఢిల్లీ నుంచి కవితను వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చిర్రు. అందుకనే వీళ్ళు ఏదో సోదాలు చేయలే, కావాలంటే కవిత ఇంట్లో సీసీలు ఉంటే చెక్ చేసుకోర్రి. నేను 1-2 సార్లు చెక్ చేసుకున్నాకనే మీతో మాట్లాడుతున్నా, చాలా మందితో మాట్లాడినాకనే. కవిత వాళ్ళ ఇంట్లో ఏం సోదాలు జరగలే, బిర్యానీ తిన్నారు, కూసున్నారు, కాఫీలు చాయలు తాగిర్రు, ఇంత 2-3 గంటలు టైం పాస్ చేసిర్రు, వాళ్ళ బాస్ చెప్పిండని పట్టకపోయారు, గంత అంతకన్నా మించి ఏం లేదు. వాస్తవంగా సెర్చ్ వారెంట్ ఉంటే సెర్చ్ చేయాలి, కానీ గూగుల్లో సెర్చ్ చేసి బిర్యానీ తెప్పించుకొని తిని
పోవడానికి ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఢిల్లీ నుంచి కూడా ఆర్డర్ పెడితే వస్తుందట, మరి నాకు అది తెలియదు కానీ గది గది కవిత విషయంలో జరిగింది. దీనికి తెలంగాణ బిడ్డగా తన చెల్లెకి అన్యాయం జరుగుతుంటే లీగల్ ప్రొసీజర్ పాటించకుండా అరెస్ట్ చేస్తా అంటే ఎట్లా అని చెప్పేసి తెలంగాణ బిడ్డగా కేటీఆర్ అద్భుతంగా ప్రశ్నించిండు. ఆయన మీద కేసు అయితే కావచ్చు చిన్న ముచ్చట, కానీ ఇలా కేటీఆర్ ఎంత అద్భుతంగా ఆ మీనా అనే ఆమె అధికారి, ఇలా అధికారం ఉండొచ్చమ్మా, అధికారం ఉందని చెప్పేసి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే కర్మ ఒకటి ఉంటుంది బిడ్డ, అది ఖచ్చితంగా వెంటాడుతుంది, చూసుకో. కేటీఆర్ యువర్ ఎక్సలెంట్, గుడ్ జాబ్ అన్న. రమణ నిజంగా కవిత విషయంలో అద్భుతంగా మీరు స్పందించారు, ఐ రెస్పెక్ట్ దట్. ఇకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా మాట్లాడేటివి ఉన్నాయి. ఇగో నిన్న నిన్న కాంగ్రెస్ లో ఏరిండు, ఈరోజు జితేందర్ రెడ్డి పదవి కొట్టిండు, పార్టీ జెండా మోసిన నోట్లే మట్టి కొట్టిండు జితేందర్ రెడ్డి. జితేందర్ రెడ్డే కాదు, రేవంత్ రెడ్డి కూడా, ఎందుకంటే ఇది రెడ్డి రాజ్యం. ఆల్రెడీ తెలంగాణలో రెడ్డి రాజ్యం స్టార్ట్ అయిపోయింది, అందులోనే ఇంకొక జితేందర్ రెడ్డి కలిసిండు. మిత్రులారా, ఒక్కసారి కాంగ్రెస్ కార్యకర్తలారా ఆలోచించండి, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోసినటువంటి బిడ్డలకు దక్కాల్సినటువంటి పదవులు గిట్లాంటి వాళ్ళు ఎవరో, గిట్లాంటి జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు అక్రమంగా కోటీశ్వర్లైన వాళ్ళు, కోట్లు సంపాదించిన వాళ్ళు, ఇలా వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలవక వాళ్ళ కొడుకు ఎన్నొచ్చినా మీరు చూసారు, ఈయన కూడా గెలిచేవాడు, ఆయన ఎంపీ గెలవాడు, కొడుకు ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదు, పైసలు ఉన్నాయి కాబట్టి పదవి తీసుకొని వేయండు. నిజంగా మీరు జెండా మోసారు, మీకు దక్కాల్సిన పదవి ఇది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు దక్కాల్సినటువంటి పదవుల్ని నిన్న మొన్న బీజేపీలో బీఆర్ఎస్ లో ఉన్న వాటి వాళ్ళు పదవుల్ని దొబ్బుకపోతుర్రు, పదవుల్ని దొబ్బుకపోతురు. వీళ్ళు అధికారం ఉన్న చోటనే ఉంటారు, అయితే కేంద్రంలో లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళకి అధికారం పోయేసరికి, అంటే కేంద్రం వాళ్ళు పట్టించుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీలో ఉండే అధికారాన్ని అనుభవించేట అధికారం పోయేసరికి వాళ్ళు నీళ్లు లేని చేపల లెక్క విలవిలవిల కొట్లాడుకుంటూ కాంగ్రెస్ లోకు బీజేపీలోకి దుంగుతుర్రు. వీళ్ళు ఆ పార్టీలను ఉద్ధరించిన వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళు బాగుపోవడం కోసం, వాళ్ళు వృద్ధిలోకి రావడం కోసం చేస్తుర్రు. అట్లాంటి విషయాలను మీరు గ్రహించండి. మీ పదవుల్ని దొబ్బిపోతుంటే మీ కష్టం మీద, మీ రెక్కల కష్టం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా కాంగ్రెస్ కార్యకర్తలారా. కొంతమంది చీటర్లు వస్తుర్రు, కొంతమంది బ్రోకర్లు వస్తుర్రు, కొంతమంది లోపర్లు వస్తుర్రు, వాళ్ళు రాగానే పదవులు పార్టీ టికెట్లు తెచ్చుకుంటుర్రు, నామినేటెడ్ పోస్టులు దొబ్బిపోతుర్రు. అలాంటి వాళ్ళను మీరు ఎంకరేజ్ చేయకండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కని సొత్తు కాదు, అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం కాబట్టి దయించి ఆ దిశగా మీరు ఆలోచన చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కవిత అరెస్ట్ పై నిప్పులు జరిగిన అని చెప్తే కొంతమంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తుంది, అట్లెట్లా అంటామని, ఎందుకనద్దు ఎందుకనద్దు, సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి ఏం సెర్చ్ చేయకుండా ఆధార్ కార్డు తీసుకొని పాన్ కార్డు తీసుకొని మేము సెర్చ్ చేసినాం అయిపోయింది, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అనే వాళ్ళని సెర్చ్ వారెంట్ అంటారా? అరెస్ట్ చేయడానికి వచ్చారు, మొగం లేక సెర్చ్ వారెంట్ పేరుతో వచ్చారు. మినిమం లీగల్ ప్రొసీజర్ పాటించకుండా అరెస్ట్ చేసి తీసుకపోయారు, ఖచ్చితంగా దాని మీద సీరియస్ గానే ఉంటది. మళ్ళీ ఒకసారి చెప్తున్న మిత్రులారా, ఒకరి రెక్కల కష్టం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదనుకొని రాదనుకొని ఎవరు కూడా దానికి పోలే, వాళ్ళకున్న బలంతో కొట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు చేసినటువంటి అకృత్యాలు ఆగడాలకి భరించలేక అసలు పోటీలో లేనని కూడా గెలిపించారు, కాబట్టి అది వాళ్ళ కష్టం. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ పదవులు దొబ్బాలనుకునే ఉన్మాదుల్లారా ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ కష్టం మీద, వాళ్ళ రెక్కల కష్టం మీద పార్టీ అధికారంలోకి వస్తే మీరు అక్కడికి పోయి మళ్ళీ వాళ్ళని దోసుకునే ప్రయత్నం చేయకూరి, గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంటే ఒక 4 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక పదవులు అడగకుండా, పోస్ట్ నామినేటెడ్ పోస్టులు అడగకుండా, ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్లు అడగకుండా ఒక 4 ఏండ్లు పనిచేయరు, గప్పుడు అడుగురి. అంతేగాని ఇలా జాయిన్ అవుతారు, రేపు టికెట్ వస్తుంది, ఇలా జాయిన్ అవుతారు. ఇక సరే చూడండి, నిజంగా ఇంత దారుణం అండి. ఈయనే జితేందర్ రెడ్డి వాస్తవంగా బీజేపీకి రాజీనామా కూడా వేయలే, అప్పటికి ఆయనకు పోస్ట్ వచ్చింది, ఇంత దారుణం ఉంటుందా? నువ్వు ఇలా జాయిన్ అవుతావు, అసలు రాజీనామా వేయాలి, నీకు ఆల్రెడీ నామినేటెడ్ పోస్ట్ వస్తుందా? నీకన్నా సిగ్గు ఉండాలి కదా జితేందర్ అన్న, ఏ విధమైన ఈ పోస్టు తీసుకున్నావు, అవగాహన ఉందా నీకు, ఆ పార్టీ అధికారం రావడానికి నీ పాత్ర ఏమన్నా ఉందా? వాళ్ళ కష్టం మీద నువ్వు
ఈ పోస్ట్ తీసుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా? అనిపిస్తలేదా జితేందర్ అన్న? ఒక్కసారి ఆలోచించుకో, గుండెల మీద ఆలోచించుకో. కాంగ్రెస్ పార్టీ కష్టం మీద వచ్చినటువంటి, వాళ్ళ రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ప్రభుత్వంలో నువ్వు ఈ నామినేటెడ్ పోస్టులు తీసుకోవడం ముమ్మాటికి నీకు శోభని అది గుర్తుపెట్టుకో. అగ్లసీనా చెప్తుండు నచ్చట్లేదు అనుకోవచ్చు, కానీ రేపు చరిత్ర నిన్ను చరిత్రహీనుడే గుర్తుపెడుతుంది, చరిత్రహీనుడిగానే నిన్ను చూస్తుంది, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు తెల్లారి లేస్తే బీజేపీలో ఉండి కాంగ్రెస్ తిట్టినావు. అలాంటి నువ్వు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే నేను ఒప్పుకుంటున్నావు, కానీ నీ ఎలాంటి వాడికి అవకాశం కూడా లేదు, గుర్తుపెట్టుకోరు. ఇంకా పోతే కవితకు సంబంధించి ఇది ముమ్మాటికి బీజేపీ చేయించిన అరెస్టే, బీజేపీ చేయించిన అరెస్టే. బీజేపీ ద్వంద్వ నీతి ఎట్లుంటుందంటే, బీజేపీ ద్వంద్వ నీతి ఎట్లుంటుందంటే, సారా కల్తీ సారా తోటి వందలాది మంది చచ్చిపోతే ఆ చచ్చిపోయడానికి కారణమైనటువంటి డీకేఆర్ నకు ఎంపీ టికెట్ ఇస్తారు, ఎంపీ టికెట్ ఇస్తారు. ఉద్యమం కోసం పనిచేసి అసలు లిక్కర్ స్కామే జరగలే, చెయ్యని నేరానికి ఉరిదీయమంటురు అన్నాలంటూ ప్రశ్నిస్తుంటే, అసలు నేరమే చెయ్యని కవితను తీసుకెళ్ళి అరెస్టు చేస్తుర్రు. కల్తీ సారా వేయించి, కల్తీ సారా వల్ల చంపినటువంటి డీకేఆర్ నకు ఎంపీ టికెట్ ఎట్లొస్తుంది? ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందినటువంటి కవితకు అరెస్ట్ ఎట్లయితుంది? ఇది బీజేపీ ద్వంద్వ నీతి కాదా? ఒక్కసారి ఆలోచించండి.